తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమాని జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రదర్శించారు. ఈ చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సర్కార్ నౌకరీ పొద్దునే తినిపోయింది, తాతా రాత్రి పండుకునే సరికి ఆలస్యమైంది. కానీ మూడు పండుకొని తిరగా మా ఒళ్ళు ఊళ్ళనే లేకపాయే. బలగం సినిమా మన గ్రామీణ ప్రాంతం లోపల తీసిన సినిమా. ఆ సినిమాను మీరు చూపెట్టాలన్న ఉద్దేశంతో చూపెట్టడం జరిగింది. చాలా మంది చూసారు, చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతెత్తండి. కోరే తమ్ముడు ఇరికేదా, కోరే తమ్ముడు నాకు కోరే తమ్ముడికి రాండి. అందరు నాకు దగ్గర వాళ్ళే. నన్ను అడిగే సినిమా తీసేది మొత్తం డైరెక్షన్ కూడా నేనే దాటి సగం. మనోళ్ళు వీళ్ళంతా వీళ్ళు దాదాపు 30 ఏళ్ళ నుంచి నాటకాలు గిట్ చేస్తూ అంటారు. ఇప్పుడు ఒక 5-6 సినిమాలలో మళ్ళీ బుక్ అయ్యింది ఈయన. పెద్ద మనిషి మంచిగా చేసాడు చూడండి. ఈయన పేరు మనం నేను మీకు ఇంత మీద చెప్పాను, గుడవేన బాబీనే ఆయన వేముల ప్రభాకర్ గ్రామస్తుడిగా నటించాడు. గ్రామం లోపల ఓ పెద్ద మనిషిగా ఇప్పుడు ఈ సినిమాలు చూస్తారు. ఇవాళ అందరూ వచ్చిపోలేదు వాస్తవంగా. ఇదే దిక్కు బుక్ అయ్యారు కాబట్టి మొదలు చెప్తే వస్తా ఉన్నారు. నేను చెప్పిన వీళ్ళు 8 చెప్పిన పాప ఊరికి ఊరికి వచ్చింది. సినిమాలు చూసిన తర్వాత వీళ్ళ గురించి మీకు అర్థమవుతుంది. ఈ సినిమా మన ఇంటి కథను, మన కథను, మన ఊరి కథను ప్రస్ఫుటంగా చూపెట్టేటువంటి కథ ఇది. ప్రతి వాళ్ళు చూడదైనటువంటి కథ. ఇంత చక్కటి సినిమాను అన్న దయాకర్ అన్న మీకు అందుబాటులోకి తీసుకొచ్చిండు, కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిండు. నంబర్